నమస్తే సార్. ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతుంది, ఎన్టీఆర్ ఫ్యాన్ అని, గిన్నీస్ బుక్ అని ఏదేదో, దానిపై మీ స్పందన ఏంటి సార్? ఎస్, అవును, నేను కూడా నిన్న మొన్న చాలామంది కాల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పలేను. వాస్తవానికి ఏం జరిగింది, తెలుగు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, నందమూరి తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ఆర్, ఎన్టీఆర్, కేసీఆర్, ఈ మూడు పదాలు తెలుగు ప్రజల్లో ఎప్పటికీ ఉండేటువంటి చిరస్మరణీయంగా ఉండే పదాలు. అలాంటిది నేను ఎన్టీఆర్ అభిమాని, గిన్నీస్ బుక్ అదేదో నాకు కూడా వింతగానే ఉంది. అసలు ముఖానికి రంగులేసుకొని ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను పట్టుకొని చెప్పేవాళ్ళు యాక్టర్స్కి అభిమాన అయ్యేంత దౌర్భాగ్య స్థితిలో నేను లేను. అభిమానం సినిమా హీరోల మీద ఉండడం అనేది అసలు వ్యతిరేకిస్తా. ఎన్టీఆర్ సినిమాలు, ఎన్టీఆర్ నాకు ఊహ తెలియకముందే ఎన్టీఆర్ చచ్చిపోయాడు. సో చచ్చిపోయినవన్నీ సినిమాలు నేను ఎక్కువ చూడలేకపోయినా, ఆయన ఏదో దానవీర శూరకన్న సినిమా అంటుంది, నేను ఇప్పటికీ ఆ సినిమా చూడనే లేదు. ఇక అసలు ఆయన నా ఊహ తెలియనప్పుడే చచ్చిపోయాడు. ఒక వైఎస్ఆర్ అనే వ్యక్తి, ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులుగానే భావిస్తా, గట్టిగా చెప్పాలి అంటే సీమాంధ్ర నాయకులుగానే భావిస్తా. అంతకన్నా నేను పెద్దగా ఏం ఫీల్ అవ్వను. తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే ఇంకో దానికో ఏం ఒరగబెట్టింది కూడా వాళ్ళు ఏం లేరు. అట్లాగే చాలా సింపుల్గా కేసు, నేను నిజంగా అభిమానిగా చెప్పాలి అంటే కేసీఆర్ అభిమాని. ఎందుకంటే ఆయనే తెలంగాణ మీద ఉన్న ఆకాంక్ష వేరు, కష్టమో నష్టమో తెలంగాణ వచ్చడో కేసీఆర్ సచ్చడో అంటే ఒక బలమైన పదాన్ని చెప్పి ఒక రాష్ట్రం కోసం ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ప్రజల కోసం ప్రతి ఒక్కరు ప్రతి సెకండ్ ప్రజలకేదో చేయాలని పరితపించే హరీష్ రావు లాంటి వాళ్ళకు మనం అభిమానులు అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ముఖానికి రంగులేసుకొని ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్లని వీళ్ళు చదివి చప్పట్లు కొట్టాలంటే నాతో కాదు. నేను వైఎస్ఆర్కి, ఎన్టీఆర్కి అభిమాని కాదు. ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకునిగా వస్తా, అది సీమాంధ్రకు చెందిన నాయకునిగా మాత్రమే చూస్తా. ఇంకపోతే నేను ఆయన ఏదో బాగా చెప్పాడు అని చెప్పేసి ఆ డైలాగ్ని గిన్నీస్ బుక్కి ప్రతిపాదించేంత సమయము లేదు, అలాంటి అవసరం, అంత పిచ్చి నాకు లేదు. నాకున్న పిచ్చి, నాకున్న ఫ్యాషన్ ఉద్యమం అంటే కేసీఆర్ లాంటి వాళ్ళకి అభిమానం, కేసీఆర్, హరీష్ రావు అభిమానం చెప్పడానికి గర్వంగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మగానికి రంగులేసుకోలే, ఎప్పుడు నటించలే, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే వాళ్ళు చదవలే. వాళ్ళ జాతి కోసం, వాళ్ళ ప్రజల కోసం పోరాడిర్రు, జైలుకు పోయిర్రు. ఆ బాటను నేను నమ్మిన, నా టెన్త్లోనే నేను వాళ్ళని అభిమానించిన, వాళ్ళు వెళ్ళినటువంటి తొవలో నేను వెళ్ళిన, జైలుకు పోయినా, దెబ్బలు తిన్నా, చాలా కష్టాలు అనుభవించిన, అయినా కూడా అభిమానం అంటే ఒకసారి ఈజీగా పోదు, చచ్చిపోయేదాకా పోదనే భావాన్ని నేను నమ్ముతా. వాళ్ళు చెప్పిన విధంగా, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని, అంటే నాతోటి పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే నేను ఉద్యమం అంటూ జైలు అంటూ తిరిగిన, బికాజ్ ఆఫ్ వాళ్ళని అభిమానిగా, వాళ్ళని అభిమానించే వ్యక్తిగా. సో అలా ఉంటుంది తప్ప ముఖానికి రంగులు వేసుకొని యాక్టింగ్ చేసే వాళ్ళకి, వాళ్ళేం పొక్కడికి మనకు సినిమా చూపించరు, పైసలు ఇస్తేనే సినిమా చూపిస్తారు. ఇంతవరకు ఏ హీరో కూడా మనకు ఫ్రీగా సినిమా చూపించలేదు. నేను కూడా ఒక సినిమాలో హీరోగా నటించిన, అంత మాత్రాన నాకు అభిమానులకు అమ్మని చెప్పను. ఇది ఎన్టీఆర్ పిఆర్ఓ రమేష్ బాబు మరి పొరపాటున అన్నాడనే మాత్రమే అనుకుంటున్నా. ఎందుకంటే నాకంత పిచ్చి లేదు, నాకున్న పిచ్చి ఉద్యమం, ఇంకా చాలా ఉద్యమంలో ఉన్నటువంటి మనం చెప్పినటువంటి మాటలన్నీ నీళ్ళ ఏ విధంగా అయితే ఏమైనా సక్సెస్ అవ్వాలా అనే కాన్సెప్ట్ మీదనే మేము ఉన్నాం. అంతేగాని ఎన్టీఆర్కి ఆ అవార్డు వచ్చిందా, ఈ అవార్డు వచ్చిందా ఆలోచన లేదు. ఒకవేళ నిజంగా గిన్నీస్ బుక్ ఏదైనా ప్రతిపాదించే పరిస్థితి ఉంటే అప్పుడైనా ఎప్పుడైనా ఒకటే చెప్తా, మన తెలంగాణ నుంచి సంపూర్ణేష్ బాబు అనే వ్యక్తి, దానవీర శూరకన్న నేను చూడలే కానీ మొన్న సంపూర్ణేష్ బాబు ఏదో టీవీ సీరియల్లో చెప్పిన డైలాగ్ చాలా గొప్పగా ఉంది, చాలా పెద్దగా ఉంది, ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదంట అనగా విన్నాను. మేబీ అలాంటి అవకాశం ఏదైనా ఉందంటే, ఏదన్నా నేను ప్రతిపాదించాల్సిందంటే సంపూర్ణేష్ బాబుకి ప్రతిపాదిస్తా. అతను కష్టపడి పైకి వచ్చిండు, తనకు వచ్చిన కొద్దో కొద్దో సేవ చేసే ఉద్దేశం ఉన్నది, ఏ సామాజిక సేవా కార్యక్రమాలైనా ముందుంటాడు. అట్లాంటి మంచి వ్యక్తుల్ని మనకు తెలంగాణలో హీరోలు లేరా? ఏరో ఆంధ్ర వాళ్ళని మనం అభిమానించాల్సిన అవసరం ఏమొచ్చింది? పైడి జయరాజు మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటి దాదా సాహెబ్ పాల్కే అవార్డు తీసుకున్నారు, ఆయనను ఎవరు గుర్తించారు? చేతనైతే వాళ్ళని గుర్తిస్తాం కానీ ఎన్టీఆర్ను గుర్తించి ఎన్టీఆర్ని ఎత్తిన ఎత్తిన పెట్టుకునేంత పిచ్చి పైత్యం రెండు నాకు లేవు.